ఈ హత్యలు ఎందుకు చేసావో చెప్పు. నాకేం తెలీదు. చివరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పు. చెబితే శిక్ష పడుతుంది, లేకుంటే నువ్వు ఎన్కౌంటర్లో చచ్చావని మీ వాళ్ళు ఫోటోని నేను పేపర్లో చూసుకుంటాను. చెప్పు. 99 ఎన్కౌంటర్లు చేశాను ఇప్పటి వరకు. సెంచరీ చెయ్యాలన్న నా లక్ష్యం నీతో నెరవేరుతుందన్నమాట. ఏమంటావు? ఏ చేయమంటావా? 10 9 8 7 6 చెప్తాను చెప్తాను. మెట్ల మీద శవం పడుతుందని ఫోన్ వస్తుంది. ఆ శవానికి ఉన్న కళ్ళు కిడ్నీలు తీసి పెట్టెలో భద్రపరిచి ఒక చోట పెట్టమని చెప్తారు. అక్కడ నా కోసం డబ్బు పెడతారు. నేను ఆ డబ్బు తీసుకుని శవపేటికి అక్కడ పెట్టేసి వచ్చేస్తాను. ఎక్కడ్రా? శ్మశానంలో. మరే చెట్టు పక్కనున్న సుంకువల్లి సోమయ్య సమాధి కింద. నీకు ఫోన్ చేసేది ఎవరు? కనకానంద స్వామీజీ. వాణ్ణి నువ్వు చూసావా? చూడలేదు. ఫోన్ చేసి చెప్తాడు. అశోక్, ఇతన్ని చూసే ముందు ఆ గదిలోంచి పొగరావటం నేను చూశాను. ఐ సీ. ఓకే, కమాన్.